2020 చెప్పుకునే అంత గొప్పగా ఏం అవ్వలేదు, అలాగని మర్చిపోయే అంత చిన్నగా కూడా ఏం అవ్వలేదు. మన బలాన్ని, మన కోపాన్ని, మన నమ్మకాన్ని చాలా గట్టిగా టెస్ట్ చేసింది. ఈ టైంలో కూడా హ్యుమానిటీ ఇంకా బతికే ఉందని చాలా మంది చూపించారు. అది మన పోలీసులు అయి ఉండొచ్చు, డాక్టర్స్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా మంది అయి ఉండొచ్చు. ఇవాటి మన వీడియో చూశాక అబ్బా ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉంటారా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. కాకపోతే వీడియోకి మునిపో ముందు వీడియో వచ్చే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటను కోట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో క్లిప్ ఇండియాలోని పంచకుల అనే ప్లేస్ లో షూట్ చేయబడింది. ఈ వీధిలో ఈ ఇంట్లో ఇతను అక్కడే కొన్ని నెలలుగా ఇక్కడ ఉంటున్నాడు. ఇతను పిల్లలంతా ఇంకో సిటీలో ఉంటారు. కొన్ని నెలలుగా ఇతను బయట తిరగకుండా ఇంట్లోనే అలాగే ఉంటున్నాడు. అప్పుడు కొంతమంది పోలీసులు అక్కడికి వచ్చి అతన్ని పిలిచారు. ఈ పోలీసులు అతన్ని పిలిచి అతని డీటెయిల్స్ అడుగుతున్నారు. మీ నేమ్ ఏంటి అని డీటెయిల్స్ అడుగుతున్నారు. అతను పోలీసుల దగ్గరగా వస్తూ అతని నేమ్ చెప్తూ అతని ఇంట్లో ఒకడే ఉంటాడని చెబుతూ ముందుకు వస్తున్నారు. అతని దగ్గరకు రాగానే పోలీసులంతా హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తారు. అది విని వినగానే ఆయన వెంటనే ఏడుపు స్టార్ట్ చేసేస్తారు. ఆయన ఇన్ని నెలలుగా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు. ఆయన పిల్లలు కూడా ఇప్పుడు అక్కడికి వచ్చే స్టేజ్ లో లేదు. ఈ విషయం తెలిసిన అక్కడ ఉన్న పోలీసులు ఈ విధంగా ఆయన దగ్గరకు వచ్చి బర్త్డే విషెస్ చేశారు. ఆయన కోసం కేక్ తీసుకుని వచ్చి ఈ విధంగా ఆయన చేత కేక్ కట్ చేయించారు. ఇన్ని నెలలుగా ఒక్కడనే ఉన్నానని, ఆయన పిల్లలు కూడా ఇక్కడికి రాలేకపోయాయని చెప్తూ ఉన్నాడు. అప్పుడు పోలీసులు మేమంతా కూడా మీ పిల్లల లాంటి వాళ్ళమే కదా అని చెప్పి అతని చేత కేక్ కట్ చేయిస్తారు. నిజంగా పోలీసులు చేసిన ఈ పని చాలా బాగుంది కదా. ఈ క్లిప్ లోని వీడియోని చూడండి. ఈ ఇన్సిడెంట్ పాకిస్తాన్ లో అయింది. ఇతను ఒక ఫుడ్ డెలివరీ బాయ్. ఇతను ఫుడ్ ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అలా వచ్చాడు. అప్పుడే సడన్ గా వీళ్ళు ఈ విధంగా బైక్ మీద వచ్చి అబ్బాయి దగ్గరకు వచ్చి అతని చేతిలో ఉన్న ప్యాకెట్ ని, అతని జోబులో ఉన్న డబ్బుల్ని, వాలెట్ ని, అన్ని వస్తువుల్ని తీసేసుకుంటారు. తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడే అబ్బాయి ఫేస్ చూస్తారు. పాపం వీళ్ళకి అబ్బాయి చాలా దీనంగా బాధగా కనిపిస్తాడు. పాపం దెబ్బకి వీళ్ళకి కూడా మనసు మెల్ట్ అయిపోయినట్టుంది. వెంటనే వాళ్ళు తీసుకున్న ప్యాకెట్ ని, వాలెట్ ని, డబ్బుల్ని అన్ని వెనక్కి ఇచ్చేసి అబ్బాయికి ఒక హగ్ ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. వెళ్ళేటప్పుడు మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు. దీన్ని చూస్తేనే అనిపిస్తుంది మనుషులు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితులే చెడ్డవి. ఈ క్లిప్ లో ఇతను చూడండి. ఇతను తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఆ కేక్ ని కట్ చేస్తూ వాళ్ళ ముందున్న ఫ్రెండ్స్ తో అన్ని చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఒక అబ్బాయి వల్లేనని, 2 ఇయర్స్ బ్యాక్ ఇతనికి స్టెమ్ సెల్ ట్రాన్స్లేషన్ అయిందని, 26 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి ఆ బాడీ పార్ట్ తనకి డొనేట్ చేశాడని, ఆ అబ్బాయి వల్లే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నానని చెబుతున్నాడు. అప్పుడే ఏమైందో చూడండి. ఇతనికే తెలియకుండా ఇతనికి డొనేట్ చేసిన వ్యక్తి అతని పక్కనే అదే హోటల్లో కూర్చో ఉన్నాడు. లైఫ్ లో ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే చూడడానికి నిజంగా చాలా బాగుంటుంది కదా. పాపం ఒక వ్యక్తి యాపిల్స్ ని లోడ్ చేసేటప్పుడు ఇలా మొత్తం అన్ని కింద పడిపోయాయి. ముందు అతనికి హెల్ప్ చేయడానికి ఎవడో రాలేదు. కానీ కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను చూసి ఇంకొకరు, అలా నెమ్మదిగా అక్కడ ఉన్న వాళ్ళంతా అతనికి హెల్ప్ చేయడానికి వచ్చారు. లాస్ట్ కి దాదాపు 20 మెంబర్స్ అతనికి హెల్ప్ చేయడానికి వచ్చారు. కోహ్లీ ఇండియా కెప్టెన్, తెలియని వాళ్ళు ఉండరు కదా, మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్. కానీ కోహ్లీ దీని ఒక్కదానికే ఫేమస్ కాదు, అతని ఫ్యాన్స్ ని, అతను చూసుకునే విధానానికి కూడా ఇతను బాగా ఫేమస్. అతని ఫ్యాన్స్ కి ఎప్పుడు ఏదో ఒకటి ఈయన చేస్తూనే ఉంటాడు. అలాగే బంగ్లాదేశ్ లో 2019 లో ఒక ఇన్నింగ్స్ అయిపోయాక టీం మొత్తం హోటల్ నుంచి వెకేట్ అయ్యి బయటకు వస్తున్నారు. అక్కడే బయట పూజ అనే ఈ అమ్మాయి ఇండియన్ టీం కోసం వెయిట్ చేస్తూ ఉంది. బయటకు వచ్చే ఇండియా టీం మొత్తానికి హాయ్ చెప్తూ ఉంది. టీం మొత్తం అమ్మాయిని చూసి హాయ్ చెప్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ అమ్మాయి షాక్ ఎప్పుడైందంటే కోహ్లీ అమ్మాయి దగ్గరకు వచ్చి అమ్మాయి ముందు కూర్చొని ఆటోగ్రాఫ్ ఇచ్చి అమ్మాయితో పాటు ఒక ఫోటో దిగాడు. ఫోటో దిగి అమ్మాయితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కోహ్లీ తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ అలాగే చూసుకుంటాడులేండి. హ్యుమానిటీ అంటే హ్యూమన్స్ కే హెల్ప్ చేయడం కాదు, హెల్ప్ చేయడం అని. ఇలా వేటికి హెల్ప్ చేసినా దాన్ని హ్యుమానిటీ అనే అంటారు. ఇతనికి ఆయన పెట్ అంటే ఎంత ఇష్టమో చూడండి. ఈ వానలో కూడా దానికి ఆడుకోవాలనిపిస్తే ఈ విధంగా తీసుకుని వచ్చి దాన్ని ఆడిపిస్తున్నాడు. ఈ చిన్న పిల్లి పిల్లను కాపాడాక ఇతను ఎంత ఆనందపడుతున్నాడో చూడండి. ఇది ఈయన డైలీ చేసే పనే. అయినా ఈ పిల్లిని కాపాడాక ఈయన ఎంత ఎమోషనల్ అయిపోయాడో చూడండి. ఇతని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఈ చిన్న పిల్లడు అమ్మాయి చేత షార్ట్ కంప్లీట్ చేయించడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఇలాంటి క్లిప్స్ చూసినప్పుడు ఏదో తెలియని చిన్న ఆనందం వస్తుంది కదా. ఇక్కడ ఒక మ్యారథాన్ అవుతుంది. ఇతను ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసే స్టేజ్ లో లేడు. పాపం చాలా ట్రై చేశాడు కానీ ఇప్పుడు ఈయన వల్ల కావడం లేదు. ఫినిషింగ్ లైన్ ముందే పడిపోయే స్టేజ్ కి వచ్చేసాడు. కానీ అప్పుడే ఇంకో ప్లేయర్ వచ్చి అతన్ని పట్టుకుంటాడు. ఇతను అక్కడ ఆగకుండా ముందుకెళ్ళిపోయి ఉంటే ఇతనే ఫస్ట్ వచ్చేవాడు. కానీ దాన్ని పట్టించుకోకుండా ఇతన్ని పట్టుకొని ముందుకెళ్తున్నాడు ఈయన.
ముందు ఇతని ఫినిషింగ్ లైన్ దాటించి ఆ నెక్స్ట్ ఏయిన ముందుకెళ్ళాడు. వావ్ కదా, మనుషులకి లేకపోతే చిన్న పెట్స్ కి వీటికి హెల్ప్ కావాలంటే దాదాపు చాలా మంది హెల్ప్ చేస్తారు. కానీ అడవుల్లో ఉండేది పెద్ద పెద్ద జంతువులు, వీటికి హెల్ప్ ఎవరు చేస్తాడు? కెన్యాకి చెందిన ఈ వ్యక్తిని చూడండి, పాపం ఇతని కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి. ఇతని లైఫ్ మీద ఈయనకి ఎక్కువగా ఆశలు కూడా లేవు. అలా తన లైఫ్ ముందుకు వెళ్తూ ఉంది. అలా ఒక టైంలో ఈయన షావో వెస్ట్ నేషనల్ పార్క్ అనే ఒక అడవికి వెళ్లాడు. ఆ టైంలో ఒక ఏనుగు దాహంతో నీళ్లు లేక కింద పడిపోయింది. దాన్ని చూసి ఇతను చాలా బాధపడ్డాడు. తన లైఫ్ మీద తనకి ఎలాగూ నమ్మకం లేదు. అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న ఏ జంతువు దాహంతో చనిపోకుండా ఉండే విధంగా చూద్దామనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులతో ఇలాంటి కొన్ని బల్లని అద్దెకు తీసుకున్నాడు. ఇలా ట్యాంకు నిండా నీళ్లను వేసుకుని ప్రతి డే 140 కిలోమీటర్లు ఆ అడవిలో నడుపుతూ అక్కడ ఉన్న జంతువులకి నీళ్లనిస్తూ ఉంటాడు. ఒక్క డేలో ఇలా ఈయన 5 ట్రిప్పులు వేస్తుంటాడు. జంతువులు ఎక్కడ కనిపించినా అక్కడ ఈయన నీళ్లు వదులుతూ ఉంటాడు. ఇలా ఈ విధంగా ఈయన డే మొత్తం చేస్తూనే ఉంటాడంట. అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతున్నా ఏం పట్టించుకోకుండా ఇదే విధంగా చేస్తూనే ఉన్నాడంట. అక్కడ ఉన్న జంతువులకు కూడా నెమ్మదిగా ఆయన బాగా అలవాటైపోయాడంట. అతను బండి కనిపిస్తే చాలు, అతని దగ్గరికి ఇవన్నీ అలా వచ్చేస్తాయంట. జనాలు ఇదంతా చూసి ఇదంతా నేచర్ లో ఒక భాగమని, అడవిలో జంతువులకి నీళ్లు లేకపోవడం చాలా మామూలు విషయం అని చెప్పారంట. అప్పుడైన వాళ్ళతో జంతువులకు నీళ్లు లేకపోవడం మామూలు విషయం కాదని, మనుషులు చేసిన గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇదంతా అయ్యిందని చెప్తూ ఉంటాడు. ఇప్పటికీ ఈయన ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఈయన పని చూసి చాలా మంది స్పాన్సర్స్ కూడా ఇతనికి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. ఈయన కోసం నిజంగా ఒక సెల్యూట్ కొట్టొచ్చు. ఇప్పుడు మీకు ఒక గొప్ప వ్యక్తిని చూపించబోతున్నాను. మీలో చాలా మందికి ఈ వ్యక్తి దాదాపు తెలిసే ఉంటారు. ఒకవేళ తెలియదంటే ఇండియాలో పుట్టిన ఒక గొప్ప వ్యక్తిని తెలుసుకోలేదని. కొన్ని లక్షలు విలువ చేసే జాబ్ ను వదిలేసి వీధుల్లో ఉన్న పేదవాళ్ళకి ఫుడ్ పెట్టే పనిని ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. ఇతని నేము నారాయణ కృష్ణన్. ఇతనికి ఒకటే లక్ష్యం, వీధుల్లో ఉన్న జనాలు ఆకలితో చనిపోకూడదని. తమిళనాడుకు చెందిన ఈయన అక్షయ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు. ఈయనకి ఎన్ని విధాలుగా డబ్బులు వస్తాయో అన్ని డబ్బుల్ని ఇలా పేదవాళ్ళకి ఫుడ్ పెట్టడానికే ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఈయన పొద్దున్నే 4 గంటలకు లేచి ఫుడ్ వండుతూ చాలా ప్లేసులకు వెళ్లి ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ ఇస్తూనే ఉంటారు. నైట్ దాకా ఈయన ఇదే పని చేస్తూనే ఉంటారు. ఇంకెంత చెప్పినా ఇతని గురించి తక్కువే. ఈ విధంగా ఫుడ్ పెట్టడానికి ఒక డేలో 30,000 దాకా ఈయన ఖర్చు అవుతుంది. ఇప్పుడు చాలా మంది స్పాన్సర్స్ కూడా ఇతని పని చూసి ఇతనికి డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ఛానల్ CNN 2010లో హీరో ఆఫ్ ద ఇయర్ 2010 అవార్డుని ఇతనికి ఇచ్చారు. నిజానికి ఇతనికి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మిమ్మల్ని కొంచెం ఎఫెక్ట్ కూడా చేసిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంకో పార్ట్ కావాలంటే కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.